హోషేయ గ్రంథం 6:4 నేను చదువుతాను వినండి. ఎఫ్రాయిమో నిన్ను నేనేమి చేతును, యూదా నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లు మీ భక్తి నిలువలేకపోయెను. ఏంటంట ఎఫ్రాయిము ప్రజల జీవితంలో దేవుడు ఆయాసపడుతున్న విషయం, వాళ్ళ భక్తి నిలకడలేని భక్తి. ఎలాంటి భక్తి? నిలకడలేని భక్తి. రాత్రంతా జోరు వర్షం, ఆకాశం నిండా మబ్బులు, చూద్దామన్న నక్షత్రాలు లేవు, చంద్రుడు కనపట్టలేదు, అంతా కారు మబ్బులు, ఎవరో అమర్చినట్లుగా అన్ని అల్లినట్లుగా ఆకాశం అంతా నల్లగా కప్పుంది. తెల్లారి చూసేసరికి ఒక్క మేఘం కూడా లేదు, సూర్యుడు ఉదయిస్తున్నాడు. అంటే నీ భక్తి కూడా ఎట్లా ఉంటుందంటే ప్రజలు భయపడేటట్టుగా. అంటే అమ్మో ఎంత భక్తిపరుడో, ఎంత భక్తిపరురాలో అని మన గురించి అనుకునే అంత బాగుంటుంది. కానీ క్రమక్రమముగా నీ భక్తిలో ఏమవుతుందంటే రాత్రి ఉన్న ఆ యొక్క మేఘాలు ఉదయం వచ్చేసరికి ఏ విధంగా మరుగైపోతున్నాయో, కనుమరుగవుతున్నాయో, మాయమవుతున్నాయో, నీ భక్తి కూడా నిలకడలేనట్టుగా ఉంటుంది. ఇంకా దేంతో పోలుస్తారు తెలుసా? ఉదయాన్నే మనం చలికాలంలో లేచినప్పుడు అబ్బా ఎంత మంచు, మొన్న మొన్నటిదాకా కాశ్మీరు సిమ్లాని కూడా తలపించేటట్లుగా, ఊటీ కొడైకెనాల్ తూర్పు పాలవలోనే ఉన్నదిగా అన్నట్లుగా తెల్లగా ఆవరించింది. మనిషి నడవలేనంతగా ఒక గంట ఆగి చూస్తే ఆ మంచు ఏమైంది? ఇది ప్రాబ్లం. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఇది నిలకడలేని భక్తి, అస్థిరమైన భక్తి. దేవుడు ఇలాంటి భక్తిని మెచ్చుకోడు, పైగా ఆయాసపడతాడు ఇలాంటి వ్యక్తుల పట్ల. ఇలాంటి భక్తికి దేవుడు మార్కులేయడు, ఇలాంటి భక్తి పొర్రరు దేవుడు ఆశీర్వదించడు, ఇష్టపడడు. మనకే భక్తి కావాలంటే ఒక నిలవరమైన భక్తి కావాలి, స్థిరమైన భక్తి కావాలి. ఏ విషయంలోనైనా నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే, ఏ విషయంలోనైనా నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలి, తెలుగులో చెప్తాను, ఏ విషయంలోనైనా నువ్వు ప్రావీణ్యత సంపాదించాలంటే, ఏ విషయంలోనైనా నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఏ విషయంలోనైనా నువ్వు ఎదగాలి అంటే నీకు ఉండాల్సింది ఒకటి, నిలకడ, నిలకడ, నిలకడ. శివాగారు ఉన్నారు ఈరోజు, ఎక్సలెంట్ చేతి పనుంది, ఒక రోజులో రాలా, ఎన్నో సంవత్సరాలు కుట్టి 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 ఒక నిలకడగా పని చేయడాన్ని బట్టి అతనికి ఆ పనిలో ఎక్సలెన్సీ వచ్చింది. నేను సేవ ప్రారంభించిన నాడే ఇంత శక్తివంతంగా, ఇంత ఫలవంతంగా, ఇంత అధికారికంగా, ఇంత జ్ఞానయుక్తంగా, ఇంత వాక్శక్తితో నేను బోధించలేను. నేను ఆ విషయం పట్ల నిలకడగా ఉన్నాను కాబట్టి ఈరోజు నా బోధ దేవుడు పెంచాడు. కొన్ని వేల మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇంకా చెప్పాలంటే కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే నేను పెరగాలి, ఎదగాలి, బోధ పెరగాలంటే నేను కూడా నిలకడగా ఉన్నాను, ఉంటాను. స్తోత్రం, స్తోత్రం. దానియేలు ఎందుకు ప్రార్థనాపరుడయ్యాడయ్యా అంటే, హీ స్టేబుల్ ఇన్ ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితంలో ఎట్లా ఉన్నాడు? నిలకడగా. పరిశుద్ధతలో యోసేపు ఎందుకు నిలదొక్కున్నాడు? నిలకడగా ఉండడాన్ని బట్టి. ప్రతి పరిస్థితుల్లో కూడా మోషే ఒక నిలవరమైన నాయకునిగా ఎలా చేయబడ్డాడు? ప్రతి సమస్యలో నిలకడగా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నిలకడే అన్నిటికీ కూడా ఆధారం. ఒక మొక్క ఫలించాలంటే మొదట అది ఒక నేలలో నిలకడగా ఉండాలా. ఈరోజు ఒక చోట, రేపు ఒక చోట, ఇంకొక చోట, ఇంకొక చోట ఉంటే అది నిలకడ లేని మొక్క. అది ఎండిపోవడానికే పనికొస్తుంది తప్ప ఫలించడానికి ఉపయోగపడదు. కాబట్టి ఎదగాలనుకున్న వాడు ఒక చోట నాటబడాలి, దీన్ని నిలకడ అంటారు. సో దేవుడు దేన్ని ఎందుకు అసహించుకున్నాడు దీన్ని అంటే, అసలు ఇలాంటి వాళ్ళు ఆశీర్వదించబడడానికి అనర్హులు అని తేల్చి చెప్పేస్తున్నాడు.
ఒకవేళ దేవుడే ఆశీర్వాదం ఇద్దాం అనుకున్నా అంతటి అర్హత యోగ్యత వాళ్ళలో కొంచెమైనా ఎంచి చూసినా కనబడదు. కాబట్టి దేవుడు ఎవరికి ఇస్తాడు ఆశీర్వాదం అంటే? నిలకడగా ఉన్న వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిలవరమైన భక్తిని సంపాదించుకోవాలి, భక్తిలో నిలకడని సంపాదించుకోవాలి. ఏ ఏ విషయాల్లో క్రైస్తవులముగా మనం నిలకడను కోల్పోతాం, భక్తి కదిలినట్టుగా ఉంటుంది? ఏ విషయాల్లో భక్తి పొరలు సైతం కదిలిపోతారు అనే విషయాలు కొన్ని చూస్తే Ephesians 4:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 చదవండి. అందువలన మనం ఇంక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత అమ్మా వంచనతోను తప్పు మార్గమునకు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత. చాలు, ఎట్లుండొద్దు. వంచనతో, మాయోపాయముతో, కపటముతో ఎవరేది చెప్పినా చిన్నపిల్లల్లాగా ఉండి మీరు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి గాలికి ఎగరగొట్టబడినట్లుగా ఉండొద్దు. ఏమండి, ఒక పేపర్ ఉంది, దానికి ఒక స్థిరత్వం ఉంటుందా? గాలి వస్తే మన ఇంటి ఎదురున్న పేపరు ఇంకొక ఇంటి పైకి ఎక్కింది, అక్కడ ఉన్నది మళ్ళీ గాలి వస్తే ఏ చెత్త కుప్పలోనో పడింది. అది రేపో మాపో ఆ మున్సిపాలిటీ వచ్చి ఆ వెహికల్ వేసేస్తారు. అది వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్తుంది అనుకో, గాలి తగిలి మళ్ళీ అది అక్కడికి వెళ్ళిపోయింది, దానికి ఒక ఉనికి లేదు, దానికి ఒక గుర్తింపు లేదు, దానికి ఒక నిలకడ లేదు, దానికి ఒక గురి లేదు, గమ్యం లేదు. కానీ మనం చెత్త కాగితాలం కాదే, చెత్త కాగితాలం కాదే. యేసు రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వారు. స్తోత్రం, దేవుడే స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం మనం. నీ మీదున్న విలువ నీకు అర్థం కావట్లేదేమో, యేసు రక్తం ఉంది, యేసయ్య త్యాగం ఉంది, యేసయ్య సిలువ యాగం ఉంది, నువ్వు ఒక విలువ లేని వ్యక్తిగా ఎలా ఉంటావు? యేసు రక్తం నిన్ను ఒక బరువైన వ్యక్తిగా మార్చేసింది. స్తోత్రం చెప్పండి. విలువైన వ్యక్తిగా మార్చేసింది. స్తోత్రం చెప్పండి. ఘనమైన వ్యక్తిగా మార్చేసింది. హల్లెలూయా. కానీ ఇంకా చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారంట సంఘంలో. చిన్నపిల్లలంటే ఏంటి అంటే ఉపదేశం విషయంలో ఇంకా చిన్నపిల్లలు. ఏదిగి ఎదగని నైజం, ఏ బోధ అయినా వినేయటం, ఎక్కడ ప్రార్థన కంటే అక్కడికి వెళ్ళిపోవటం, ఇది చాలా మంది అనుకుంటారు భక్తి కలిగిన వాళ్ళు చేసే పని అనుకుంటారు. ఏడు ప్రార్థనలు పెడితే ఆడికి వెళ్ళటం, ఎవరు మీటింగ్లు పెడితే ఆడికి వెళ్తాం. చాలా మంది అనుకుంటారు అమ్మో అక్క ఎంత భక్తి పరురాలో, అన్నయ్య ఎంత భక్తి పరుడు అనుకుంటారు. లేదు, పిల్లలు వెళ్ళటం తప్పు కాదు, కానీ నువ్వు వెళుతున్నది నేను బోధిస్తున్న ఉపదేశంలో ఉందా? నేను బోధిస్తుంది అంటే దేవుడు నాకు ఒక ఉపదేశం ఇచ్చాడు, అది కొత్తగా ఏదో నాకే చెవిలో చెప్పలా, పరిశుద్ధులైన అపోస్తులకు అనుగ్రహించినది. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తులైన పౌలు అంటాడు రోమా పత్రికలో, నా సువార్త, ప్రైజ్ ది లార్డ్, నా పరిచర్య. స్తోత్రం చెప్పండి. దేవుని సువార్తని, దేవుని పరిచర్యని తనదిగా సొంతం చేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నీ సువార్త ఏది? నీ ఉపదేశం ఏది? నీకే తెలియట్లా. ఎక్కడ మీటింగ్లు పెడితే పోలోమని, ఎక్కడ అద్భుతాలు జరుగుతుంటే పోలోమని, నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి,
నీకంటూ ఒక ఉపదేశం లేదా? నువ్వు నిలకడ లేని ఎఫ్రాయిము వలె ఉన్నావు, ఇస్రాయేల్ ప్రజల వలె ఉన్నావు. ఇలాంటి బుద్ధి మారాలి. బుద్ధి మారితే వృద్ధికి వస్తాం. స్తోత్రం చెప్పండి. బుద్ధి మారకపోతే రేపో మాపో కనడానికి సిద్ధంగా ఉండి కూడా బయటికి రాని శిశువును పోలి ఉంటావట. అంటే ఇక నువ్వు భూమి మీద పడతావో, పడితే బతుకుతావో లేదో, బయటకు వస్తావో లేదో, లోపలే చేస్తావో, మొత్తానికి నీ జీవితం ఎక్కడ దాకా వచ్చిందంటే పళ్ళెలో దాకా వచ్చింది. తినే యోగ్యత లేదు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయా? సంపాదిస్తున్నావు, నోటి దగ్గర పెడదాం అనుకునేసరికి కాకి ఎగిరిపోయినట్టుగా వస్తుంది. అంతా బాగుంది అనుకున్నప్పుడు ఏదో రోగం వస్తుంది, సంపాదన అంతా పోతుంది. భక్తి బాగుంది అనుకున్నప్పుడు భక్తిహీనరాలు అయిపోతున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నిలకడ లేక, బుద్ధి సరిగ్గా లేక. బుద్ధి బాగుందనుకో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. ఆశీర్వాదమే నాపడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఉపదేశంలో నిలకడగా ఉండాలి. అది భక్తిలో నిలకడగా ఉండడం అంటే ఏంటి? ఉపదేశంలో నిలకడగా ఉండాలి, బోధలో నిలకడగా ఉండాలి. కొరింథీ సంఘం ఏ సంఘం చెప్పాను మీకు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. వాళ్ళలో ఎన్ని యోగ్యతలు అంటే పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, ప్రార్థన ప్రతి స్థలంలో ప్రార్థన చేయవారు, క్రీస్తును గురించిన సాక్ష్యము కలిగిన వారు, కృప కలిగిన వారు, కృపావరాలలో లోపము లేని వారు, దేవుని రాకడను గురించిన విశేషమైన నిరీక్షణ కలిగిన వాళ్ళు. ఉపదేశంలో 8 ఉన్నాయి. మామూలు సంఘం అండి ఇది, చెప్పరేంటి? ఇది సాధారణమైన సంఘమా? మరి ఈ సంఘం గురించి అపొస్తలుడైన పౌలు అంటాడు మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనంలో కాగా చదవండమ్మా. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలేవారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులున్నాయి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు అపొస్తలైన పౌలు. దేని విషయమై? భక్తిలో స్థిరత్వం విషయమై. ఆసక్తిలో తగ్గకూడదని, దేవుని పని చేయాలని, ఒక దినమున మీకు ప్రతిఫలం ఉంటుందని, మీకు తగిన మీరు పడిన ప్రయాసకు కావలసిన ఫలితాన్ని దేవుడిస్తాడు. అప్పుడు వరకు మీరు ఎట్లా ఉండాలి? స్థిరులై ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, అపొస్తలైన పౌలు మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే క్రీస్తు గూర్చిన నిరీక్షణ కలిగిన వాళ్ళు, రాకడను గూర్చిన నిరీక్షణ కలిగిన వాళ్ళు. కానీ అపొస్తలైన పౌలు లేని సమయంలో ఒకడేమని బోధిస్తున్నాడంటే, పునరుద్ధానం లేనే లేదు. ఏమంటాడు? పునరుద్ధానం లేదు. దెర్ ఇస్ నో రిజరెక్షన్. కొరింథీ పత్రిక చదువుకోండి, బాగుంటుంది. దెర్ ఇస్ నో రిజరెక్షన్. ఈయన చెప్తుంది ఏంటి, ఈడు చెప్పేది ఏంటి? మనకి పౌలు గారు ఏం చెప్పాడని ఆలోచించాలా, లేకపోతే మధ్యలో వచ్చినవాడు ఏం చెప్తున్నాడని వినాలా? ఈరోజు చాలా మంది కూడా అట్లాగున్నారు. దేవుని యొద్ద కనిపెట్టి ప్రార్థించి మీ దగ్గరకు వస్తున్న ప్రతి ఉపదేశం కూడా ఇట్స్ ఫ్రమ్ గాడ్. స్తోత్రం చెప్పండి. దేవుని యొద్ద నుండి వస్తుంది అది. పరిశుద్ధాత్మ సన్నిధిలో కూర్చున్నప్పుడు నేర్పబడి ఆయన దగ్గర నేర్చుకొని మీకు పంచడానికి, మీకు చెప్పడానికి, ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థించి గోదాడి అడిగి మీకు పంచుతున్న ప్రసంగాలు ఇవి. మీరెంత పర్ఫెక్ట్గా ఉండాలి భక్తిలో. పునరుద్ధానం ఉందని ఈయన చెప్తాడు. వాళ్ళు ఆల్రెడీ ఆ నిరీక్షణలోకి వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చి అంటాడు అసలు పునరుద్ధానమే లేదంటాడు. అప్పుడు ఏకాపోస్తలైన పౌలు ప్రారంభించాడు. అసలు పునరుద్ధానమే లేకపోతే మేము చెప్పిన సువార్త ఏమైంది? పునరుద్ధానమే లేకపోతే యేసు ప్రభు సిలువకు అర్థం ఉందా? సువార్తకు అర్థం ఉందా? మన భక్తికి అర్థం ఉందా? మన నిరీక్షణకు అర్థం ఉందా? అసలు పునరుద్ధానం లేకపోతే ఏమి లేదురా బాబు.
క్రైస్తవ్యం ఎందుకు ఇప్పుడు దాకా కూడా అనేక మందిని అనేక రాజ్యాలని తట్టుకొని నిలబడిందంటే దాని పునాది యేసయ్య చనిపోయి మూడో దినమున లేచి పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానమే క్రైస్తవ్యానికి ఆధారం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనం పాడినా ఆడినా చెప్పినా మీరు విన్నా ఎందుకని ఇన్ని కష్టాలు వచ్చినా ఎందుకని మనం ఊరికినే శ్రమలు పడలేదు అంటాడు ఆయన, నిందలు పడలేదు ఆయన కోసం, ఏదో ఊరికినే మనం ప్రయాసపడలేదు, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. స్తోత్రం. వాళ్ళ వేళ్ళ మాటలు వినొద్దు, మీరు నేను చెప్పిన మాట వినండి. మన దేవుడు సజీవుడు. స్తోత్రం చెప్పండి. మనం ఆరాధిస్తున్న యేసు సజీవుడు. హల్లెలూయా. ఆయన చనిపోయిన వాడు కాదు, మృతుడు కాదు, లేవని వాడు కాదు, రానివాడు కాదు. అతి త్వరలో ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో సిద్ధపడిన సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతా ఉన్నాడు. స్తోత్ర, స్తోత్ర. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆయన పునరుద్ధరుడు అని నమ్మాలి. స్తోత్రం. క్రీస్తుతో లేపబడ్డావా లేదా అది తెలుసుకోముందు ఇది సరి చేసుకుంటే ఆ పునరుద్ధానము గురించిన నిరీక్షణ వస్తుంది. క్రీస్తుతో కూడా మనం లేపబడ్డామంటే ఏంటి? ఆయన మరణము నుండి జీవమునకు పునరుద్ధానుడైనట్లుగా పాపమనే మరణములో నుండి క్రీస్తులో పవిత్రత అనే జీవానికి మనం వచ్చాం. ప్రైజ్ ద లార్డ్. లోకమనే మరణములో నుండి సంఘమనే జీవంలోనికి మనం లేచాం. హల్లెలూయా. ఇప్పుడు మనం లోకానికి చచ్చిన వారం, పాపానికి చచ్చిన వారం, క్రీస్తులో బ్రతికిన వారం. ఇదే పునరుద్ధాన అనుభవం. పునరుద్ధానంలో పిక్ పాయింట్ చెప్తాను. ఆయన లేచినట్లుగా మనం చనిపోయినా చనిపోకపోయినా ఒక దినమున మహిమతో ఆయన యుద్ధకు వెళ్ళబోతున్నాం. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం. ఎంతటి విశేషమైన పునరుద్ధాన జ్ఞానాన్ని, పునరుద్ధానమును గురించిన బోధని ఒకడొచ్చి కలిపి చెరుపుతూ ఉంటే ఈ కొరింథీయులు అభ్యంతర పడుతున్నారట, కన్ఫ్యూజ్ అవుతున్నారట, తికమక పడుతున్నారట, ఎవరి మాట వినాలో అర్థం కాక చనిపోతున్నారట, అభ్యంతర పరచబడి ఆగిపోతున్నారట, భక్తులు అస్థిరులు అవుతున్నారట. మీరు అవ్వద్దు. ఆమేన్. పునరుద్ధానం లేకపోతే నీకు నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకపోతే నరకమే. ఇన్ని యోగ్యతలు కలిగిన సంఘం కానీ నిలకడలేదు, నిలకడలేదు. అందుకనే 2 కొరింథీయులు 11:3 అపొస్తలైన పౌలు ఒక మాట అంటాడు. సర్పము తనకు యుక్తి చేత అవ్వరు మోసగించినట్లు మీ మనస్సులు కూడా చెరపబడి క్రీస్తు ఎడలన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను. ఇప్పుడు అపొస్తలైన పౌలుకి భయం పట్టుకొచ్చింది. ఏంటా భయం? సర్పము వలన ఆనాడు హవ్వ ఏ విధంగా మోసపోయిందో, నేడు అబద్ధ బోధకుల వలన కూడా సంఘము మోసపోతుందేమో. క్రీస్తు ఎడల సంఘమునకు ఉన్నటువంటి ఆ సరళత నుండి, పవిత్రత నుండి ఎక్కడైనా వైదొలిగిపోద్దేమోనని పౌలు గారు భయపడుతున్నాడు. ఇది భయం, నా భయం కూడా ఇదే. ఆయన ఇంకా అంటాడు, నేను మానవ జ్ఞానంతో మాట్లాడుతున్నానని, శరీర సంబంధంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఒకవేళ అనుకున్నా అనుకోండి, నేను ఒక తండ్రిగా సంఘమును ఒకే పురుషుడైన క్రీస్తుకు ప్రదానం చేశాను అంటాడు ధైర్యం చేసి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పౌలు ఏ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడు? తండ్రి స్థానంలో. మరి సంఘం ఎవరు? కూతురు. మరి వరుడెవరు? యేసయ్య. సంఘము పట్ల పౌలుకున్న హృదయం తండ్రి హృదయం. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని గద్దించినా కఠినంగా మాట్లాడినా మీరు ఆచరించలేని కఠినమైన మాటలు చెప్పినట్లుగా మీకు అనిపించినా ఇది ఓన్లీ ఫాదర్ హార్ట్, తండ్రి హృదయం నుండి వచ్చుతున్న ఉపదేశం. అది మీరు గ్రహించగలిగినట్లయితే మీరు దేవుని పిల్లలవుతారు. స్తోత్రం చెప్పండి. ఒకసారి శంకర్ రైట్, క్రీస్తు ఎడల సంగమకున్న సరళత పవిత్రత. ఇట్రా నేను క్రీస్తు అడుగుతున్నా పైకి, ఇది సంఘం,
ఈయనెవరు చెప్పండమా? శంకర సంఘం. నేనెవరిని? క్రీస్తు. ఇప్పుడు సరళత అంటే చెప్తాను, చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఉండి. మనకి కొన్ని ఆకారాలు ఉన్నాయి మ్యాథ్స్లో, కొన్ని ఆకారాలు ఉన్నాయి. వృత్తము, త్రిభుజము, చతురస్రము, దీర్ఘ చతురస్రము, సరళ రేఖ. ఏముంది సరళ రేఖ అంటే ఏంటి? తిన్నగా. ఇప్పుడు సంఘం, కొరింథీ సంఘం యేసు ప్రభుకి ఎట్లా ఉందంటే తిన్నగా ఉంది. మాటలో, చూపులో, ప్రవర్తనలో, బోధలో, పరిశుద్ధతలో, తీవ్రతలో, ఆసక్తిలో యేసు ప్రభునే చూస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ సంఘానికి కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. ఎక్కడ ఈ సరళతలో నుంచి వెళ్ళిపోద్దో అని పౌలు భయం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి చెప్పండి? ఎహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడింది, దర్శనంలో చూస్తున్నాడు, ప్రజలట బలిపీఠమునకు విముఖులై ఉన్నారట. బలిపీఠం ఉంటుంటే ఎటు ఉండాలి? మీరు అడి తిరిగారంట. అంటే అర్థమేంటి? మాకు దేవుడు అక్కర్లేదు, ఆ నీతి అక్కర్లేదు, ఆ పరిశుద్ధత అక్కర్లేదు, ఆయన ఉపదేశం అక్కర్లేదని విముఖులై సరళత నుంచి తొలగిపోయారు. మనం అట్లా ఉండద్దు. స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ. స్తోత్రం చెప్పండి. కాబట్టి సత్యబోధ విషయంలో, ఉపదేశ విషయంలో మనం నిలకడగలిగిన భక్తి చేయాలి. ఇది లేకపోతే కష్టం. ఇంకో విషయం చెప్తా, ఇంకో సంఘాన్ని మీ ముందుకు తీసుకుని వస్తా. గలతీ సంఘం చెప్పండి. ఏ సంఘం? అసలు గలతీ సంఘం ఎలాంటి సంఘం? గలతీ సంఘం కొన్ని లక్షణాలు, మీరు చెప్పేది రైటే, కొన్ని లక్షణాలు ఉన్నాయి. అపోస్తలైన పౌలు అంటాడు, ఓ గలతీలారా, ఎవడు మిమ్మను భ్రమ పెట్టాను? అసలు మీరెవరా తెలుసా? యేసు క్రీస్తు సిలువ దర్శనమును చూసిన సంఘం. స్తోత్రం చెప్పండి. సిలువ వేయబడినట్లుగా ఆయనను మీరు చూశారు. అపోస్తలైన సువార్త ద్వారా, పౌలు సువార్త ద్వారాట, గలతీలట, గలతీ సంఘం అట, సిలువ వేయబడిన క్రీస్తుని తమ ఎదుట చూచినట్లుగా చూసిన మేరట. స్తోత్ర. అబ్బా, ప్రొజెక్టర్ ఉందా? ఎల్ఈడి స్క్రీన్ ఉందా? కానీ పౌలు గారు బోధిస్తూ ఉంటే వాళ్ళకి యేసుప్రభు సిలువ వేయబడిన దృశ్యం కళ్ళ ముందు కట్టినట్టుగా కనపడిందంటే, ఆ సువార్త విని వాళ్ళు రక్షించబడి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏసయ్యే మాకు కావాలి, ఏసయ్యే మాకు కావాలి, ఏసయ్యే మాకు కావాలని రక్షించబడ్డారు. ఒకప్పుడు వీరు ఎవరు అంటే, దేవుళ్ళు అనబడని వారిని ఆరాధించి, అసలు దేవుడు అంటే ఏంటి, దేవుడి గుణ స్వభావం ఏంటి, గుణ లక్షణాలు ఏంటి, అసలు దేవుడు అంటే ఎలా ఉండాలో తెలియని దేవుళ్ళను ఆరాధించి పూజించి, నిజము కాని దేవుళ్ళను నమ్మి ఒకే సత్యమైన యేసయ్యని నమ్మారు. స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? అసత్యంలో నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? పౌలు సువార్త ద్వారా క్రీస్తు సిలువను చూసి సత్యమైన క్రీస్తును నమ్మారు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతున్నారు? భ్రమ పెట్టబడుతున్నారు. మళ్ళీ భక్తిహీనతలోకి, భక్తిహీనపు కాడిలోనికి, ధర్మశాస్త్రం క్రిందకి. ఇప్పుడు మీరు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఎటు వెళ్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ఎటు వెళ్తున్నాం? స్వార్థను నమ్మి, బోధను విని, విగ్రహారాధన నుంచి వచ్చాం, యేసు ప్రభు దేవుడని నమ్మాం, పూజలు చేయటం మానేశారా లేదా? మానేశారు. గుళ్ళు తిరగటం మానేశారా లేదా? మానేశారు. మళ్ళీ ఆ పాత వాటికి, గుడికి వెళ్తలేదు కానీ గుండె ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడే గుడికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు గుడి ఇంట్లోనే ఉంది. నువ్వు అన్యాచారం చేస్తున్నావంటే, అన్య సాంప్రదాయాలు పాటిస్తున్నావంటే, నువ్వు దేన్ని విడిచిపెట్టావో మళ్ళీ దాని దగ్గరికి వెళ్తున్నావా లేదా చెప్పాలి. తల్లోపట్ల తేలుగుట్టిన దొంగల్లా ఉన్నారు అందరూ. చెప్పరండి అమ్మా, తేలుగుట్టిన దొంగ ఏంటి పరిస్థితి? అరిస్తే పట్టుబడతాడు, అరవకుండా ఉంటే ఇది తట్టుకోలేకపోతున్నావు. తేలుగుట్టిన దొంగ అంటే అది. ఇడేం చేయాలి అర్థం కాని పరిస్థితి. మీ ప్రశ్న, నా ప్రశ్న కూడా మీకు అర్థం కాదు, తేలుగుట్టినట్టుగానే ఉంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఎక్కడున్నారు?
మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? మీరు అనుకున్నా మేము సంఘంలోనే ఉన్నాం భాస్కర్, మీకు తెలీదా? పేరుకే ఉన్నావు విగ్రహంలాగా. నీ మనసు ఎక్కడుంది? నీ మనసు ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? నీ ఆచారాలు ఎక్కడున్నాయి? నీ క్రమం ఎక్కడుంది? నీ అలవాట్లు ఎక్కడున్నాయి? నీ జీవన శైలి ఎక్కడుంది? దేని చుట్టూ పరిభ్రమిస్తుంది? గలతీలు సామాన్యులేం కాదు. వాళ్ళు నిలబడి సాక్ష్యం చెబితే, ఒకవేళ ఈ రోజున అందులో ఒక విశ్వాసం వచ్చి మనకి ఈరోజు వాక్యం చెబితే, మనం అందరం కూడా గుండెలు బాదుకొని, అయ్యా ఇంతటి ఏసయ్యనా మేము సరిగ్గా ఆరాధించలేకపోతున్నాం, ఏడుస్తాం. అంత అనుభవాలు ఉన్నవాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? నువ్వు అలాగే ఉన్నావేమో. నీకు వినబడుతున్న ఉపదేశం, ఉపదేశంలో నువ్వు స్థిరురాలుగా, స్థిర చిత్తంతో, స్థిరుడువుగా ఉండగలిగినట్లయితే దేవుడు చెట్టుకు మంచున్నట్లుగా నీకు ఉంటాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇది సిలువ వేయబడిన క్రీస్తును చూసిన సంఘం. మీరు చదవద్దు కానీ గలతీ 4:5 చదివితే, వీళ్ళు ఒకప్పుడు ఎవరయ్యా అంటే దాస్యపు ఆత్మలో ఉన్నవాళ్ళు. ఏ ఆత్మలో? దాస్యపు ఆత్మ నుంచి విడుదలై దత్తపుత్రులుగా మారారు. బా, ఎంత అద్భుతమైన మాట! ఒకప్పుడు ఏ ఆత్మ? ఇప్పుడే ఆత్మ? మళ్ళీ ఆత్మకి వెళ్తున్నారు మతపు కాడి కిందకి. ఒకప్పుడు కనిపించిన ప్రతి దేవుణ్ణి మా దేవుడే అన్నారు, కానీ దాసులుగానే ఉన్నారు. కానీ యేసు ప్రభు సువార్త విని ఎప్పుడైతే యేసయ్య వైపు తిరిగారో, వీళ్ళట తండ్రి, అబ్బా, తండ్రి, మా నాన్న అని యేసయ్యని పొగడడం, ప్రార్థించడం ప్రారంభించారట. ఎంతోమంది దేవుళ్ళని వాళ్ళు ఆరాధించారు, కానీ నాన్న, తండ్రి అని ఎవరిని పిలవలేదు. యేసయ్యనే వాళ్ళు ప్రార్థించేటప్పుడు తండ్రి, నాన్న, అబ్బా అని పిలిచారు. వాళ్ళ దాస్యపు కాడంతా దేవుడు విరగ్గొట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? దత్తపుత్రులు అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత అధికారికంగా భక్తి చేయాలి? ఎంత శక్తి కలిగిన భక్తి చేయాలి? ఎంత రాజీ లేని భక్తి చేయాలి? రోషం కలిగి భక్తి చేయాలి? మళ్ళీ వీళ్ళు దాస్యపు కాడి కిందకి. ఆ ధర్మశాస్త్రం అనే దాస్యం, ఆ మతం అనే దాస్యం, మత బోధలనే దాస్యం, మతాధికారులనే దాస్యం, మతాచారాలనే దాస్యం, మళ్ళీ దాస్యం, దాసులైపోయారు. నువ్వు దాసునిగా ఉండడానికి పిలువబడలేదు, నీవు కుమారునిగా ఉండడానికి పిలువబడ్డావు. చప్పట్లు కొడి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చెప్తా, ఈ సంఘం ఎంత గొప్పదంటే, ఒకప్పుడు దేవుడు అంటే ఎవరో తెలియదు, కానీ పౌలు సువార్త దేవుని కృపను బట్టి వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చిందంటే, దేవుని ఎరగడమే కాదట, దేవుని చేత బా దెనోస్ గాడ్. సెకండ్ థింగ్ ఏంటో తెలుసా? నోన్ బై గాడ్. దేవుడు తెలుసు, వీళ్ళు దేవునికి తెలుసు. బా, అంటే ఎంత క్లోజ్ రిలేషన్షిప్ వెళ్తే తెలుస్తుంది అది. మనకి జగన్ గారు తెలియటం పెద్ద విషయం కాదు, ఆయనకు మనం తెలియాలి. వీళ్ళ భక్తి ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే, నేను ఏసయ్య భక్తుణ్ణి, ఏసయ్య నమ్ముకున్నాను అని చెప్పే స్థాయి నుండి దేవుడే వీరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, వీరు నా ప్రజలు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హోషేయ గ్రంథం సారాంశం అదే. మొదట వీళ్ళు చేసిన పాపాలను బట్టి అసలు మీరెవరో నాకు తెలియదు పండే అన్నాడు. మళ్ళీ ఆయన తనను తాను తమాయించుకొని, సంభాళించుకొని, అదుపులోకి తెచ్చుకొని, కోపాన్ని మానుకొని ఆయన అంటాడు, రాబోవు దినములలో మీరంటారు నేను మీ దేవుణ్ణని, నేనంటాను మీరు నా ప్రజలని. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద దేవునికి అన్ని ఆశలు ఉన్నాయి. నువ్వెంత చెడిపోతున్నా, పాడైపోతున్నా, పతనం అవుతున్నా, పక్కకు దొరుకుతున్నా, ఇంకా నువ్వు వస్తావని, కమ్ బ్యాక్, వెనక్కి వస్తావని, మారు మనసు పొందుతావని. అప్పుడెప్పుడో పొందిన దాని గురించి మాట్లాడట్లా. మారు మనసు ఆసక్తితో పొందితే నువ్వు రక్షించబడతావు ఈ అంత్య దినాల్లో. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఈ సంఘము దేవుణ్ణి ఎరగటమే కాదు, దేవుని చేత ఎరగబడిన లోతైన ఆత్మీయత కలిగిన సంఘం. ఇంకో విషయం చెప్తే 4:15 మీరు చదవద్దు, నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. 4:15
ఇది ఎలాంటి సంఘమయ్యా అంటే దైవజనుడైన పౌలు కోసం అవసరమైతే తమ కళ్ళను కూడా త్యాగం చేయగలిగిన సంఘం. చాలా జాగ్రత్తగా రండి, అవసరమైతే పౌలు కొరకు, పౌలుకి కళ్ళ జబ్బు ఉంది, నీరు గారుతమో సరిగ్గా కనబడకపోవటమో ఇట్లాంటి పరిస్థితి ఉండేది. ఈ సంఘం ఎలాంటిదంటే ఆ రోజులో అంత టెక్నాలజీ లేదు కానీ వేళల్లో ఒకళ్ళ కళ్ళు తీసి పౌలు గారికి ఇచ్చేంత వైరాగ్యం, త్యాగం, స్తోత్రం ఉంది. అంత త్యాగపూరితమైన సంఘం ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? అవిధేయులైపోయారు. పౌలు గారు చెప్పిన మాట ఇంట్లో ఒకప్పుడు అన్నారు, పౌలు గారు అవసరమైతే మా కళ్ళు ఓడబిరికి మీకు ఇస్తాం, మా ప్రాణమే ఇస్తాం అంటే అన్నవాళ్ళు, అరే నాయనా మీరు వెళుతుంది నాకు ప్రాణం ఇవ్వద్దు కానీ కళ్ళు ఇవ్వద్దు కానీ మీరు వింటున్న బోధ తప్పుడుదిరా, మీరు వెళుతున్న మార్గాలు అసత్యమైనవిరా, మళ్ళీ మీరు వెనక్కి జారిపోతున్నారు, అది మీకు అర్థమవుతుందో లేదో అని చెప్తుంటే, లేదు లేదు ఇదే కరెక్ట్ అని అనుకున్నారంట. ఇది ప్రాబ్లం గలతీ సంఘంతో. ఐదోది ఏంటంటే వీళ్ళు బాగా పరిగెత్తిన సంఘం. రిఫరెన్స్ కొరకు 5:7 కుంటుతున్న సంఘం కాదు ఇది, స్తోత్ర. నడుస్తున్న సంఘం కాదు, స్తోత్ర. పరిగెత్తుతున్న సంఘం కూడా కాదు, హల్లెలూయా. బాగా అంటే సూపర్ స్పీడ్, భక్తిలో ఏ స్పీడు? సూపర్ స్పీడ్. చేశారు అనుకున్నారు, యూటర్న్ తీసుకున్నారు, మళ్ళీ చిన్నగా భక్తిలో వచ్చేటప్పుడు స్పీడ్గా వచ్చేసారు, ఇక చాలా దూరం వచ్చి అసలు దేవుని చేత ఎరగబడిన స్థాయిలోకి వచ్చి బాగా పరిగెడుతుంటే అపోస్తలైన పౌలు గారే చూసి అబ్బురపడిపోతూ ఆశ్చర్యపోతూ, అబ్బాబ్బా నా బిడ్డలు ఎంత బాగున్నారో అనుకుంటే, అలిసిపోయి మళ్ళీ ఆ ధర్మశాస్త్రం, మళ్ళీ ఆ పాపం, మళ్ళీ అన్యాచారాలు, మళ్ళీ మతం, మళ్ళీ సున్నత అంటాడు ఒకడు, అబద్ధ బోధలకు వెళ్ళిపోయారు, మతం కిందకి వెళ్ళిపోయారు. గమనించండి, నీ పరుగు ఆపద్దు, స్తోత్రం. ఏలియా నడుమును దేవుడు బలపరచగా అతడు వేగంగా పరిగెత్తినట్లుగా నీ పరుగు ఆపకూడదు, నీ పరిచర్య ఆగకూడదు. నా దర్శనం, నా కోరిక, నా వాంఛ, నా ప్రార్థన ఏంటంటే ఈ పరిచర్య ఆగకూడదు, ఈ పరిచర్యలో నేనాగకూడదు. స్తోత్రం చెప్పండి. ఆగకూడదు, మనం ఆరకూడదు, అంతే. ఇది ఉపదేశం, ఆగకూడదు, ఆరకూడదు, వెళుతూనే ఉండాలా, స్తోత్రం. ఒక దినమున మన గమ్యస్థానం వస్తుంది, ఆలస్యం అవుతుందేమో దేవుని రాకడ కానీ, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి కానీ, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, చిరుకులు రావచ్చు కానీ, ఒక దినమున దేవుని మహిమను మనం చూడబోతా ఉన్నాం. రాబోవు ఆ మహిమ ఎదుట. ఇప్పుడు కాలపు శ్రమలు శ్రమలే కావు, అభ్యంతరాలే కాదు, అబద్ధ బోధలు తొక్కుకుంటూ మనం వెళ్ళాలి, స్తోత్రం. ఏ బోధ నీకు అర్థం కావాలి, చిన్న పిల్లల్లాగా మీరుండద్దు, వాక్యం బాగా చదవండి, బోధ మీకు అర్థమైంది. రెండోది, క్రీస్తును బట్టి ధైర్యంతో చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన ధైర్యం. నేను చెప్తున్న ఉపదేశాన్ని స్పష్టంగా వినండి, మీరు ఏ బోధకుండైనా అంచనా వేయగలుగుతారు. ఆమేన్. యేసుప్రభు బోధ చెప్తా ఉంటే, యేసుప్రభు బోధ చెప్తా ఉంటే తన శిష్యులలో కొందరు అనుకున్నారంట, అబ్బో మరీ కఠినంగా ఉందే ఈ బోధ, ఎవరు అనుసరిస్తారు ఇది అని తమలో తాము గొడుక్కున్నారంట. బయటికి అనలా, యేసుప్రభు సైతమే నేనే జీవాహారాన్ని, నేనే జీవజలమును, నన్ను తిన్నవాడు చావడు, చచ్చినా బ్రతుకుతాడు, నా యందు విశ్వసించండి, నా శరీరమే రొట్టె మీకు, నా రక్తమే మీకు ద్రాక్షారసం, అరణ్యంలో మీ పితరులు మన్నాను తిని చచ్చారు, నన్ను తిన్నవాడు నిత్య జీవం కలిగి ఉంటాడు, నేను పరలోకము నుండి తండ్రి పంపించిన జీవాహారం అంటారే. యేసుప్రభు నిన్న మనం పుట్టినాడు కదా మన కళ్ళ ముందు, వడ్రంగి వారి కొడుకు కాదు, యోసేపు కొడుకు కాదు, పరలోకం నుంచి వచ్చానంటాడంటే, అమ్మో ఈయన బాధ ఎట్లా ఉందట, కఠినంగా. ఇంకా ఎవరికన్నా తెలుసా, ఇది ఆచరణకు సాధ్యపడదు, దీన్ని ఎవరు ఆచరిస్తారు, ఎవరు అనుసరిస్తారు, అసలు ఈయన బాధ విని భక్తి చేయగలిగిన వాడు ఎవడు అనుకున్నారట,
సణుకున్నారంట మనసులో. ఇంకొక సువార్తలో వ్రాయబడింది, కొంతమంది యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇవే గుంపులో ఉన్నాం. వాక్యం చెబుతుంటే కష్టంగా కఠినంగా ఉందా? ఇది ఆచరించడానికి అసాధ్యం అనిపిస్తుందా? నీ మనసులో నీవే అలనాడు యేసయ్యను సణుక్కున్నట్లుగా పౌలును కూడా సణుక్కున్నట్లుగా నన్ను కూడా సణుక్కుంటున్నారా మీరు ఎవరన్నా? సర్వస్ పొందండి. దేవుడు వారి హృదయాంతరంగాలను గ్రహించగలిగాడు. మీలో కూడా కొంతమంది గొణుక్కునే వాళ్ళు ఉన్నారు. అబ్బో ఏంది అసలు, ఏంది బాధ, ఇంత కఠినమా? ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, పాస్టర్ గారు మీలాగా బోధిస్తే పాస్టర్లకు బొవ్వ కూడా ఉంటుందండి, ఎంత కఠినంగా ఖచ్చితంగా బోధిస్తారేంటండి, తినడానికి తిండి కూడా ఉండదండి, మీరు చెప్తున్నది వాస్తవమే కానీ ఈరోజు వినేది ఎవరో, మీరు చెప్తున్న మాటలు నిజమైనటువంటి ఉపదేశమే ఉంది కానీ దాన్ని గ్రహించగలిగిన వాళ్ళెవరు, ఆచరించగలిగిన వారు ఎవరు అని ఒక రకమైన, ఎలా చెప్పొచ్చు, న్యూట్రల్గా మాట్లాడాడు. అటు నన్ను తప్పు పట్టలేదు, ఇటు విశ్వాసుల పక్షంగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాడు. నేను ఒకటే ఒకటి చెప్పా, ఆయత్తపరచబడిన వారిని సిద్ధపరిచే పరిచర్య మనది. స్తోత్రం చెప్పండి. ఎవరు పరిచర్య? ఆయత్తపడి మీరుంటే ఎవడు సిద్ధపరుస్తాడు, అది నా పరిచర్య. నేను ఇప్పుడు మేము చేసేది ఏంటంటే, మీ అందరికి పనిలోకి వస్తుంది రండి అని గుంపును పోగు చేసుకునే పరిచర్య కాదు ఇది. ఏమండి, గుంపును పోగు చేసుకునే పరిచర్య కాదు ఇది. సంఘాలు నింపుకునే బోధలు ఉంటాయి, వచ్చిన 10 మందిని పరలోకం చేర్చే బోధలు ఉంటాయి. మన బోధ ఏంటంటే సంఘాలు నింపుకునే బోధ కాదు, వచ్చిన వాళ్ళని అందరినీ క్రీస్తునందు పరిపూర్ణులుగా సంపూర్ణులుగా మార్చే ఎదుట నిలబెట్టాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను సంఘాలను నింపుకోవాలంటే నాకు అజ్ఞానం ఉన్నది, నాకు జ్ఞానం ఆజ్ఞానం వ్యర్థం. నాకు దేవుడిచ్చిన ఉపదేశం, దేవుడు నన్ను ఇక్కడ పెట్టిన ఉద్దేశం ఒకటే, సంఘాలను నా కొరకు నింపుకునే పరిచర్య కాదు, ప్రభు కొరకు పరలోకాన్ని నింపే పరిచర్య. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసు ప్రభు బోధలు ఎలా ఉన్నాయంట, ప్రజలకి కఠినముగా ఉన్నట్లుగా అనిపించినాయట, ఆచరణకి అసాధ్యం ఉన్నట్లుగా ఉన్నాయట, సణుగుకున్నారు, గొడుగుకున్నారు, విడిచి వెళ్ళారట. అసలు కొంతమంది మన బోధలు విన్నప్పుడే తేలిపోద్ది, వీళ్ళు పరలోకం వెళ్తారా పోరా, ఎక్కడ తెలిపోయింది, ఇక్కడే తెలిపోయింది, సంఘంలోనే తెలిపోయింది. నా బోధకు మీరు నిలబడలేకపోతే పరలోకం ఎట్లా నిలబడతారు ఆలోచించండి. పరలోకం అంటే మనందరి కోసం రెడ్ కార్పెట్ వేసి రామ్మా రాయా నీకోసమే అన్నట్టుగా కాదు, ఇక్కడ ఈ ఉపదేశం అనే అగ్నికి నిలబడి నువ్వు కాల్చబడాలి, శుద్ధి అవ్వాలి. ఉపదేశం అనే ఉదకానికి నీవు సిద్ధపరచబడి కడగబడాలి, పవిత్రురాలైన కన్యకగా మారాలి. అందుకే బోధ, నువ్వెక్కడ పరిశుద్ధపరచబడితే అక్కడ సెలెక్ట్ అవుతావు. స్తోత్రం. హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప ఎస్తేరు ఇంక ఏది వేసుకోవడానికి ఇష్టపడలేదు, కేవలం ఆ ఒక్క కారణం ఆమెను రాణిగా రాజకుమార్తెగా మార్చేసింది. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేటి తరానికి మీకు నేనే హేగే అని మీరు ఎస్తేరులు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు హేగే, మనం అందరం ఎస్తేర్లో. హల్లెలూయా. ఇప్పుడు నా మాట మీరు వినాలి, నేను ఆయన మాట వినాలి, మొత్తంగా పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వచ్చి మనం ఆయన నిర్ణయించిన ఉపదేశము తప్ప మరొక ఉపదేశము జోలికి వెళ్లకుండా ఉండాలంటే, ఉండకుండా ఉంటే అప్పుడు మనం దీవించబడతాం. అలనాటి పాత నిబంధనలో అలంకరణ అంటే వెండి బంగారం వజ్ర వైడూర్యాలు, ఇప్పుడు మనకి అలంకరణ ఏంటంటే అపోస్తుల బోధే అలంకరణ. ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న. హల్లెలూయా. ఆది అపోస్తుల
సంఘం కిరీటంగా పెట్టుకుంది. సంఘం అలంకరణ ఉపదేశం. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అనే సంఘాలు చాలా ఉన్నాయి. దేవుని ప్రేమ గురించి చెప్పేవాడు చాలామంది ఉన్నారు. ఉగ్రత గురించి చెప్పేవాడు ఎవడు? షుగర్ కోటెడ్ మెసేజ్ చెప్పేవాడు చాలామంది ఉన్నారు. చిలక పలుకులు పలికి ప్రజల్ని లొంగ తీసుకుని ఆకర్షించే బోధకులు చాలామంది ఉన్నారు. యేసు వలె కఠినంగా మాట్లాడే వాళ్ళు కావాలి. చెప్పరింది ఆమెను? ఆమె చెప్పలేదంటే ఎక్కడో దురదలు ఉన్నాయి. ఇంకా స్తోత్రం పౌలు కాక నేనైతే గీకను. ఎవరైనా గీకెళ్ళు అంటే వెళ్ళిపోండి. దురద చెవులు కలిగిన వాళ్ళు తమ కొరకు బోధకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అబద్ధ బోధకులందరూ వాళ్ళకే వాళ్ళు పొట్ల. సంఘాల్లో కొంతమంది, అన్ని సంఘాలు, సార్వత్రిక సంఘంలో ఉన్న దురద చెవులు కలిగిన వాళ్ళందరూ ఏకమైపోయి ఇప్పుడు కార్పొరేట్ బోధకులందరిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు నాట్ సెలెక్టెడ్ బై గాడ్, సెలెక్టెడ్ బై పీపుల్, ప్రజల చేత పిలువబడిన వాళ్ళు. మంద ఆ బాపత కాదు, దేవుని చేత పిలువబడి పంపబడిన దైవజనుడు. స్తోత్ర. అలాంటి బోధలో ఉన్నవాడు బ్రతుకుతాడు, బ్రతికిస్తాడు, వెలుగుతాడు, వెలిగిస్తాడు, మండుతాడు, మండిస్తాడు, సిద్ధపడతాడు, కొందరిని సిద్ధపరుస్తాడు. ఆ మహామహిమలో క్రీస్తుతో సమానమైన వారసత్వాన్ని పొందుతాడు. ఆమేన్. ఆమేన్. పౌలు అంటాడు, నేను నిజము చెప్పినందువలన నేను శత్రువునైతినా. సంఘానికి శత్రువు అయిపోయాడు. ఎవరు? పాస్టర్ గారు, పౌలు పాస్టర్ గారు, అపోస్తలులైన పౌలు గారు సంఘానికి శత్రువు అయ్యాడు. కారణం ఏంటంటే నిజము చెప్పినందున, ఉన్నది ఉన్నట్లుగా బోధించినందున కఠినమైన మాటలు వారు అర్థం చేసుకోలేక, ఈ కఠినం వెనుక నిజంగా దేవుని స్వార్థ మహిమను అర్థం చేసుకోలేక వాళ్ళ మనోనేత్రాలు గుడ్డివైపోయి ఏమైపోయారు వాళ్ళు? అభ్యంతరపరచబడి పౌలు గారి మీద ఇష్టం. ఏం పాస్టర్ ఆయన, ఏంది ఆయన బోధ? నిజంగా మార్పు లేనివాడికే కోపం వచ్చిందండి. వాక్యం చెబితే మార్పు ఉన్నవాడికి సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో నేను పాస్ అయ్యాను ప్రభువా, ఇది నీ కృపేనయ్యా. నువ్వు ఏసయ్యతో సరిగ్గా సాగుతా ఉంటే పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం స్టార్ట్ చేస్తాడు, ఈరోజు ఏం వాక్యం చెప్తాడు అనే ఆసక్తి నీకుంటుంది. తీయటంతోనే దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలంటే చెప్పయ్యా అనుకుంటారు కొంతమంది మూతి విరుపుళ్ళు. ఎవరు? చదువురాని స్టూడెంట్స్, పాటించరు. ఇళ్ళు క్లాస్కి వస్తారు, ఫీజు కడతారు, కూర్చుంటారు, విన్నట్టుగానే ఉంటారు. ఎన్రీళ్ళు వద్దు, మనకి బ్రతుకొద్దు. దైవజనుడి వాక్యం చెప్తా ఉంటే ఎట్లా ఉండాలి తెలుసా నీకు? లూదియా హృదయము ఆల్రెడీ తెరవబడింది. ఆయన చెప్తుంటే తెరవబడలా, దైవజనుడి వాక్యం కొరకు తెరవబడి కూర్చుంది. స్తోత్రం. వినగా దేవుని మాటలు మీద, అంటే పౌలు చెప్పే సువార్త మీద ఆమె లక్ష్యం ఉంచింది. ఎప్పుడు? ఆల్రెడీ ఓపెన్ హార్టెడ్తో వచ్చింది ఆమె. ఓపెన్ సర్జరీ చేయించుకొని వచ్చింది ఆమె. నీకేమో బ్లాక్స్ అన్ని వాల్స్ అన్ని ఏమైపోయినాయి, బ్లాక్ అయిపోయింది. ఓపెన్ సర్జరీ చేయించుకొని వచ్చి కూర్చుంది ఆమె మందిరంలో. పౌలు చెప్తా ఉంటే ఒక్కొక్క మాట రక్తంలాగా ఎక్కిపోతా ఉంది. గుండెకి శక్తి వస్తూ ఉంది, బలం వస్తూ ఉంది, నూతన జీవం వస్తూ ఉంది. ఇది రా వాక్యం, ఈయన రా దేవుడు, ఈయన రా పాస్టర్ గారు అంటే బాప్తీసం కావాలి. స్తోత్ర. పౌలు చెప్పంగానే తెరవబడలా, ఆమె హృదయము తెరవబడిన స్థితిలో వచ్చి కూర్చుంది. అప్పుడు ఆమె లక్ష్యం ఉంచగలిగింది. మీ హృదయాలు తెరవబడును గాక. స్తోత్ర. అప్పుడు వాక్యం మీద మీకు లక్ష్యం ఉంటుంది. అప్పుడు మీరు మారు మనసు పొందుతారు, రూపాంతరం చెందుతారు, మహిమలోనికి వెళతారు. అట్టి కృప మీకు అనుగ్రహింపబడును గాక. బెరయ విశ్వాసులు ఎట్లా ఉన్నారు చెప్పండి? అలాగున్నదో లేదో అని పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే సత్యాన్వేషణ చేశారు. గుడ్డిగా నమ్మలేదు. మీరు కూడా నమ్మొద్దు, నన్ను కూడా నమ్మొద్దు. మీరు నేను చెప్తుంది ఉందా లేదా, రిఫరెన్స్ చెప్పినా చెప్పకపోయినా బైబిల్ చదివితే అలా ఉన్నదో లేదో మీరు పరీక్షించగలిగే స్థాయికి వస్తారు. నేను కాదు, ఎవరు చెప్పినా మీరు పరీక్షించండి, మీరు ఘనులుగా ఎంచబడతారు, ఘనులైన విశ్వాసులుగా మారతారు. అప్పుడు మీరు భక్తిలో నిలకడగా ఉంటారు,
ఉపదేశంలో నిలకడగా ఉన్నారంటే భక్తిలో నిలకడగా ఉన్నట్టే. ఆమేన్. భక్తిలో నిలకడగా ఉంటే దేవుడు మీకు మంచుగా కృపతోడుగా ఉంచుతాడు. హల్లెలూయా. నిజమైన బుద్ధి ఏంటయ్యా అంటే మీరు ఉపదేశం నిలకడగా ఉండాలి, అదే మిమ్మల్ని వృద్ధి చేస్తుంది. ఫిలడెల్ఫియా సంఘం శక్తి కొంచెమే ఆర్థికంగా అన్ని విషయాల్లో, కానీ దేవుని వాక్యం, దేవుని నామం, దేవుని పరిచర్య అనే విషయానికి వస్తే దానికి ఎక్కడి నుంచి వచ్చిందో శక్తి తెలియదు. కానీ ఆ సంఘము శక్తికి మించి దేవుని కొరకు నిలబడింది. యేసు ఎరుగునని చెప్పలేదు, వాక్యం కొరకు, ఉపదేశం కొరకు నిలబడిన సంఘం. పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలి? పోరాటం అంటే ఏంటి? మారాడంటే మనం ఎవరితో గొడవలొద్దు, డిస్కషన్స్ వద్దు. బైబుల్ ముందేసుకునే నీకు ఎక్కువ వాక్యం తెలుసు, నాకు ఎక్కువ వాక్యం తెలుసా, ఇవ్వద్దు, డిబేట్స్ వద్దు. పోరాడటం అంటే నాకు ఎన్ని శ్రమలు రాని, నన్ను ఎంతమంది దూషించని, ద్వేషించని, అయిష్టత వ్యక్తం చేయని, ఇవన్నీ మనం ఆచరించలేవులే, ఇట్టగా చదువుతారులే అనుకొని పోనే. ఇది ఒక కర్మాగారం, మిమ్మల్ని టెస్టెడ్ ఓకే చేసి దేవునికి అప్పగించాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆడుకుంటాడు. హల్లెలూయా. నేను అబద్ధం బోధలు చేసి చర్చి అంతా నింపేసి ప్రభువా ఇల్లు నీ సంఘం అంటారే, 100 మంది కనపడుతున్నారు కానీ 10 మందిరా నాయన నేను వాడుకోటాక మిగిలిన వాళ్ళందరినీ ఏం చేసావంటే నవ్విచ్చాను ప్రభువా, కవ్విచ్చాను ప్రభువా, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడని మబ్బి పెట్టాను ప్రభువా, పోరా అసలు నువ్వు సేవకుడికే పనికిరావు అంటాడు. నాకెందుకు స్తోత్రం. రాత్రి విన్నాం కదా, మీరు దేవుని ఉపదేశమును అంటే జ్ఞానం అని ఉంది, దేవుని ఉపదేశమును విసర్జించారు కాబట్టి నాకు మీరు యాజకులుగా ఉండకుండా నేను కూడా మిమ్మల్ని, అంతే సింపుల్. నా దర్శనం ఒకటే, మనం బోధ కొరకు పోరాడాలి. ఉద్యమాలు చాలా ఉన్నాయి, మతం కొరకు, కులం కొరకు, రాష్ట్రాల కొరకు, విభజన కొరకు, ప్రాంతాల కొరకు, రాజకీయాల కొరకు ఎన్నో పోరాటాలు ఉన్నాయి. క్రైస్తవులమైన మన పోరాటం ఏంటి? ఉపదేశం కొరకు పోరాడాలి. ఉపదేశం కొరకు పోరాడడం అంటే ఏంటి? ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ సంఘంలో నేను నిలబడినా, ఎవరు ఎలాంటి వ్యక్తులైనా నేను అభ్యంతర పడకుండా నా సమర్పణను కాపాడుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక బోధని ఉన్నదన్నట్టు చెప్పి రావాలి. కారుకి ఇవ్వని, ఇవ్వకపోయిన తన్నని కొట్టని, అది పోరాటం అంటే. మీరేం చేయాలి పోరాటం అంటే? పక్కన వాళ్ళు మిమ్మల్ని మభ్య పెట్టినా, ఇబ్బంది పెట్టినా, అవన్నీ మనం చేయలే అమ్మాయి అన్నా, లేదు నిలబడాలి, అది పోరాటం అండి. దాని కొరకు మనుషులు నీకు దూరం అవుతారు, వెంబడించిన వాళ్ళు వెనక్కి తిరుగుతారు. సిద్ధమా? పోరాడాలి. అట్టి నిలకడైన భక్తి నీకు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం.